ॐ गङ्गणपतये नमः ॐ गुरुभ्योन्नमः ॐ सरस्वत्यै नमः ॐ श्रीसाईनाथाय नमः श्रीसाईस्चरित्रमु नागवध्यायम् योगीश्वरुलकर्तव्यं पवित्रशिर्डिक्षेत्रं సాయిబాబా యొక్క రూపురేఖలు గౌలీ వారి వాక్కు విఠల దర్శనము క్షీరసాగరుని కథ దాసుగుని ప్రయాగ స్నానము సాయిబాబా అయోని సంభవము షిరిడీకి వారి మొదటి రాక మూడు బసలు యోగీశ్వరుల కర్తవ్యం భగవద్గీత చతుర్థాధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు ధర్మం నశించినప్పుడు అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదును సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగాదుల యుగం యుగ యుగములందు అవతరించదును ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యం నిర్వర్తించదురు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరునో మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడునో గొప్ప పండితుడనని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారంలో మద్యపానంలో అలవాటు పడినప్పుడు మతం పేరుతో కాని పనులు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు సనాతనులు తమ మతాచారులను పాటించినప్పుడు ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గంను మర్చినప్పుడు యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గంను పెట్టి వ్యవహారములను చక్కదిద్దురు వారు దీపస్తంభముల వల్లే సహాయపడి మనము నడవలసిన సన్మార్గంను సత్ప్రవర్తంను నిర్దేశించదు ఈ విధంగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోర గోణాయి ఏకనాథుడు తుకారాము నరహరి నర్సీబాయి సజన్ కసాయి సాంవతమాలి రామదాసు మొదల గాగలు యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గంను చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలం నందు చేరి షిరిడీ చేరిరి పవిత్ర షిరిడీ క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతంలో చాలా పుణ్యతమములు ఏలన అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు షిరిడీ గ్రామం అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందింది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోగలను నది దాటి మూడు కోసులు పోయినచో నీమ్ గావం వచ్చును అచ్చటికి షిరిడి కనిపించును కృష్ణా తీరం నందు గల గానగాపురం నర్సింహవాడి ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్పగా పేరు కాంచింది పండరీపురంకు సమీపమున గల మంగళవేడ ఎందు భక్తుడకు దామాజీ సజ్జనగడమందు సమర్థరామదాసు నర్సోబాడి ఎందు శ్రీ నరసింహ సరస్వతి వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు సిరిడిలో వర్ధిల్లి దాన్ని పవిత్రమనర్చను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే సిరిడి ప్రాముఖ్యం వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతం వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారి జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులు ఇల్లు వంటి భక్తులకు ఇల్లు వంటివారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించు అభిమానం లేనివారు ఎల్లప్పుడూ సాక్షారమందే మునిగి ఉండేవారు భూలోకమందు గాని స్వర్గలోకంందు గాని అభిమానం లేనివారు వారి అంతరంగము అద్దం వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానమా మానవా మానలను లెక్కించిన వారు కారు అందరూ అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేటివారు ఆటలు గాంచిడివారు పాటలను విని వారు కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించడు వారు ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ నిద్ర ఎందుడివారు లోకం నిద్రించినప్పుడు వారు మెలుకోతో ఉండేవారు వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతం వారి ఆశ్రమం వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి ఒక చోటనే కూర్చుండి అన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్భారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పినప్పటికీ మౌనం తప్పెడివారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిల్చువారు కాదు లేదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచారులు చేయిచుండేటివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానం నందే మునిగి సిద్ధ సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వల్లే నటించువారు అణుకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపచేవారు అట్టివారి సాయిబాబా షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళందిని వృద్ధి చేసినట్టు ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశను షిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యం చేసుకున్నవి ఏళ్ళ బాబా పవిత్ర పాదములు ముద్దు పెట్టుకొని వారి పాదధూళ్ళు తలపైన వేసుకొనగలిగినవి షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురం జగన్నాథం ద్వారక కాశీ రామేశ్వరం బదిరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరం ఉజ్జయిని మహాబలేశ్వరం వంటిదైనది షిరిడి సాయిబాబా స్పర్శయ్యే మాకు వేద పారాయణ తంత్రం అది మాకు సంసార బంధములు సన్నగిళ్ళు చేసి ఆత్మ సాక్షాత్కారంను సులభ సాధ్యం చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనంగా నుండి వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలం వారి పాదసేవల్నే కలుగుచుండడిది వారి పాదోదకం మా కోరికలను నశింపజేసుచుండెడిది వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేటిది వారి ఉది ప్రసాదం మమ్ము పావనం చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా నుండి ఉపశమనంను కలుగజేయుచుండ్రి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహం కానీ ఉల్లాసం కానీ ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండటివారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానం గుజరాతు దక్కను కన్నడ దేశములలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీకి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండెరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగిడి ఆనందంను షిరిడీలో దొరుకుచుండెడివి ఇది అతిశయోక్తి కాదు ఈ విషయంను గుర్చి భక్తుడొకడు చెప్పింది గమనింపుడు గౌలీబుబా అభిప్రాయం తొంభై ఐదు సంవత్సరముల వయసుగుల గౌలీ భువాయన వృద్ధ భక్తుడు ఒకడు పండ పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేయుచుండేవాడు ఎనిమిది మాసములు పండరీపురం నందు మిగతా నాలుగు మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు గంగాధని గంగా గంగానది ఒడ్డున ఒడ్డున సామాను మోయటకు ఒక గాడిదని తోడుగా అనొక ఒక శిష్యుని తీసుకుని పోచు పోవాడు ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసుకుని షిరిడీ బాబా దర్శనంకై వచ్చేవాడు అతడు బాబాను మిగుల ప్రేమించేవాడు అతడు బాబా వైపు చూచుచు ఇట్ల నడివారు వీరు పండరీనాథిని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి విఠోబా దేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసే చేశాను వీరు సాయిబాబా పండ్రీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామస్మరణయందునో సంకీర్తనమందున మిక్కిలి ప్రీతి వారెన్నడూ అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు ఏడు రాత్రింబ వాళ్ళు భగవన్నామస్మరణం చేయుచుండేవారు దీన్నే నామసప్తాహమందురు బాబా ఒకప్పుడు దాసుగడు మహారాజును నామసప్తాహం చేయమండ్రి సప్తాహం ముగినాడు విఠల్ దర్శనం కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహంను సలిపెదనని దాసుగను జవాబిచ్చను బాబా తన గుండెపై చేయివేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను ఢాకూర్నాథ్ యొక్క ఠాకూర్ పట్టణం విఠల్ యొక్క పండరీపురం శ్రీకృష్ణుని ద్వారకా పట్టణం ఇక్కడనే అనగా షిరిడిలోనే ఉన్నది ఎవ్వరను ద్వారకకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు ఇక్కడనే అవతరించును అనను సప్తాహం ముగిసిన పిమ్మట విల్ విఠలుడి క్రింది విధంగా దర్శనమిచ్చాను స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షి ధ్యానంలో ముగిలిన మినిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను కాక మధ్యాహ్న ఆర్తి కొరకు బాబా పోగా తేట తెల్లంగా కాకాను బాబా ఎట్లడిగాను విఠల్ పాటిల్ వచ్చినాడా నీవు వాని చూచితువా వాడు మిక్కిలి పారుబోతు వాని దృఢంగా పట్టుకును ఏ మాత్రము అజాగ్రత్తగా నున్ననో తప్పించుకుని పారిపోను ఇది ఉదయం జరిగిన మధ్యాహ్నం ఎవడో పటములు నమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చను ఆ పటం సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూచిన దృశ్యంతో పోలి ఉండెను దీనిని చూచు చూచి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందంలో విఠోబా విటోబా ఒకటి కొని మందిరంలో ఉంచుకొనను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజ ఎందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురంకు నియముగా యాత్ర చేయుచుండేవాడు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దాన్ని పూజించేవాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాదమును మానను భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తి తెచ్చుకొని దీని తండ్రి నా స్నేహితుడుగాన వీన్నిచ్చుటకు ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు కావున నన్నునో విటల్ని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీని ఇక్కడకు తెచ్చి తిని వీడు చేయనిది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిరి ప్రయాగక్షేత్రంలో దాసుగడు స్నానం గంగా నది యమునా నది కలిసి కలియుచోటనకు ప్రయాగని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకం అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడచ్చటికి పోయి స్నానమాడు దాస్గను కూడా ప్రయాగ పోయి అచ్చట సంఘంలో స్నానం చేయవలనని మనస్సును తలచాను బాబా వద్దకేగి అనుమతించమనేను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చాను అంత దూరం పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపు ఇట్లన్నంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యమైన వింత జరిగింది దాసుగుడు మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచి వెంటనే బాబా రెండు బొటమ బుటవేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారిన ఈ చమత్కారంను చూచి దాసుగుణు ఆశ్చర్యచకితుడైన భక్తావేశాలతో మైమరచాడు కన్నులు ఆనందాశ్రులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయిలీలా గాన పెళ్ళు బికింది బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదటి ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కానీ జన్మం గూర్చి కానీ జన్మస్థానంను గూర్చి కానీ ఎవరికి ఏమీయో తెలియదు ఎందరో పెక్కుసార్లు ఈ విషయంలో కనుగొనట ప్రయత్నించిరి పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి కానీ ఎట్టి సమాధానం కానీ సమాచారం కానీ పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుని వలె జన్మించు ఉండవలే ఉండలేదు ముత్యపు చిప్పల్లో చిన్న పాపల వలె లభించిరి నామదేవుడు భీమారతి నది తటంన గోణాయికి కనిపించను కబీరు భాగీరథి నది తటంన తమాలుకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతం భక్తుల కొరకు బాబా పదనారేళ్ల బాళ్గా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవసరించను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను బాబా స్వప్నావస్థయందునను ప్రపంచ వస్తువులను కాంక్షించడు వారు కారు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను బాబా పాపములను సేవించుచుండెను నాన్న చోబ్దార్ తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబానిట్లు వర్ణించను ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో నుండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపం ఆచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడి ఈ బాలుడు పగలు ఎవరితో కలిసడివాడు కాడు రాత్రి అందెవరికి భయపడివాడు కాడు చూచిన ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుంచి వచ్చినాడని అడుగసాగిరి అతని రూపు లక్షణములు చాలా అందంగా ఉండెను చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులకు చుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునివాడు పైకి బాలుని వలె కాన్పించినప్పటికీ చేతులను పట్టి చూడగా నిజంగా మహానుభావుడే నిర్వ్యాహోహం రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమి తెలియకుండా ఒకనాడు ఖండోబా దేవుని ఒక ఆవేశించగా నీ బాలుడు ఈ బాలుడెవడని అడిగి అండునని ప్రశ్నించిరి వాని తల్లిదండ్రులు ఎవరి అని ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి ఆ ఖండోబా గణము యొక్క స్థలమును చూపి గడ్డపారం తీసుకొని వచ్చి అచ్చట త్రవ్వుమనేను అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని దిగువ వెడల్పైన రాయి ఒకటి కనిపించను ఆ బండను తొలగించగా కిందనొక సందు కనిపించను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సురంగం ద్వారా ముందుకు పోయి పోగా అచ్చట ఒక భూగృహం కనిపించను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించను ఈ బాలుడు అచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సు అభ్యసించనని ఖండోబా చెప్పను పిమ్మట కుర్రవాన్ని విషయం ప్రశ్నించగా వారలను మర్పించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట గలదు కావున దానిని కాపాడవలెననియు చెప్పెను వెంటనే ఎప్పటి వలె మూసివేసిరి అశ్వత్థ ఉదుంబర వృక్షం వలె ఈ వేప చెట్టును పవిత్రంగా చూచుకొంచు బాబా ప్రేమించువాడు మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీన్ని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసేదరు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటే అని వాడుకొని సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించను అప్పట్లో షిరిడీకి పోయిన భక్తుల మండలికి ఇదొక్కటే నివాస స్థలం వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చునెదురు ఎవరిచ్చట గురు శుక్రవార ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంగా ఉండేదెవరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధంగా ఉండను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయన పేర ఇంకొక వసతి గృహం కట్టబడింది న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయాను అచ్చట రైలు ప్రమాదంన కాలు కుంటుపడెను అది ఎంత ప్రయత్నించచున్నో బాగు కాలేదు తన స్నేహితుడుగు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం కాక షిరిడీకి పోయిను బాబా దర్శనంన అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకను కాలు కుంటితనం కన్నా తన మనస్సులోని కుంటితనంను తీసివేయమని బాబాను ప్రార్థించను తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగినవి దాదాసాహెబ్ కాపర్దేకు తన ఇంటికి పోవటకు బాబా సమ్మతి దొరికెను రెండవది చావడిలో సేజ్ హారతి ప్రారంభయ్యను దీక్షిత్వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయం ముందు శాస్త్రోక్తముగా గృహప్రవేశం జరిపిరి తరువాత కోటీశ్వరుడు నాగపూర్ నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను అతడు చాలా ద్రవ్యం దీని కొరకు వెచ్చించెను వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను ఏలైనా బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడింది దీన్నే సమాధి మందిరం అందరు ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసేవారు ఇట్లు మూడు వాడాలు కట్టబడెను అంతగాకు ముందిచ్చట ఒక వసతి గృహం కూడా లేకుండెను అన్నింటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయము సంపూర్ణం